ఆ ఇల్లు కళకళలాడాలి. ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్నా 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతుడుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక తెలుగు జాతికి తప్ప ఎవరికి లేదు. ఇది యథార్థం. ఇంకొక పక్క నేనే దీపం పెట్టా, దుర్మార్గుడు దీపాన్ని ఆరిపేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తా, గ్యాస్ ఉచితంగా ఇస్తా. మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేదు. మీ గౌరవాన్ని పెంచాను. మీ యొక్క ఆడబిడ్డల్ని ఒకప్పుడు నేనే పైకి తీసుకొచ్చేదాని కోసం అనేక సంఘాలను పెట్టా. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, యువతకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం, వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా శ్రీకాకుళం అనగానే వెనుకబడిన వర్గాలుండే జిల్లా ఇది, వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశం పార్టీని ఆదరించింది, గౌరవించింది, అండగా నిలబడింది బీసీ వర్గాలు. జనాభాలో 50% ఉన్నారు, 140 కులాలున్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ప్రత్యక్ష ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల్లో పెద్దపీట వేసే బాధ్యత, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, మీకోసం మీరు చూస్తే ఆదరణ తీసుకొచ్చాం, సబ్ ప్లాన్లు పెట్టాం, ఎన్నో విధాలు మిమ్మల్ని ఆదుకున్నాం. మళ్ళీ ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో నిన్నే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, 5 మంది జనసేన అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సందర్భంగా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టారు. ఈ మీటింగ్ లో ఆమె ఇస్తున్నా, నా పట్టుదల, నా కమిట్మెంట్ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం, మీ రుణం తీర్చుకోవడం, తప్పకుండా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీకు న్యాయం చేసి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఇదే కాకుండా ఇంకా మనం ఏవైతే ఉన్నాయో సూపర్ 6 లో మిగిలిన అన్ని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. ఇక్కడే వస్తే ఇక్కడ మనం చూస్తే కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్కరిని అధ్యయనం చేస్తాం, ఒక డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి ఏం చేస్తామో ఒక స్పష్టత ఇస్తూ డిక్లరేషన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, చెత్త పన్ను రద్దు చేస్తాం, మద్యం పైన దోపిడీ అరికడతాను, ఉచిత ఇసుక ఇస్తాం, రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తాం, కరెంటు బాధ్యుడు నివారిస్తాం,
పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం, మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడుండే నాయకులు వెన్నెముక లేని నాయకులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క నాయకుడిని అడిగాడా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నేను ఈ మీటింగ్ లో సవాలు విసురుతున్నా, అబద్ధాలు చెప్పడంలో నీకు పిహెచ్డి ఇస్తారు కానీ నీ జీవితంలో వాస్తవాలు చెప్పవు. అందుకే నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తామని ఉత్తరాంధ్రని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం. ఒక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం అయితే ఈ జిల్లాలో ఇంకా నీటి ఎద్దడే ఉండదు. అలాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2,000 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తే 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరానికి ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైన 1 కోటి రూపాయలు. సిగ్గు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్పీకర్ గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మంత్రి గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అడిగే దమ్ముందా అని అడుగుతున్నా. ఇంకో పక్క తారక రామా తీర్థ సాగర్, తెలుగుదేశంలో 5 ఏళ్లలో 284 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్, తెలుగుదేశం 553 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 26 కోట్లు. రైవాడ రిజర్వాయర్ తెలుగుదేశం 24 కోట్లు ఖర్చు పెడితే మీరు పనులు నిలిపేశారు. తోటపల్లి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీలో 237 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 61 కోట్లు. వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ కెనాల్ 145 కోట్లు ఖర్చు పెడితే మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టాలి. నేను అడుగుతున్నా, 1,600 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 594 కోట్లు. మీరు ఉత్తరాంధ్ర ఉద్ధారకుల లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మొత్తం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.